ప్రస్తుతం ఏంటంటే కరోనా గురించి మనం బాగా భయం పడే స్టేజ్ లో ఉన్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాము. కాకపోతే మన మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, మన ఆరోగ్యంగా ఎటువంటి రోగాలు రాకుండా చూసుకోవాలన్నా, మన ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, చాలా రకాలమైనటువంటి ఇలాంటి రోగాల్ని మన బాడీ తట్టుకునే విధంగా మనం ఎప్పుడైతే రెడీ చేసుకుంటామో, డెఫినెట్ గా ఇలాంటివి కాకుండా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇంకా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన జీవన విధానం మారిపోయింది కాబట్టి. మన ప్రస్తుత రోజుల్లో మనం తినే విధానం మారిపోయింది, పడుకునే విధానం మారిపోయింది, తర్వాత మనం సోషలైజేషన్ అస్సలు లేదు. సో ఒక ఇంటిలోనే పరిమితం అయిపోతున్నారు, చుట్టుపక్కల ఉండే అన్ని ఇలాంటివన్నీ చూస్తున్నాం కాబట్టి మనం ఇప్పటి నుంచి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డెఫినెట్ గా మనం కరోనానే కాదు ఫ్యూచర్ లో ఎటువంటి రోగాలు వచ్చినా కూడా అలాంటి రోగాలను కూడా మనం జయించవచ్చు అని నేను చెప్తున్నాను. సో వాటిలో ముఖ్యంగా మనము 20% ఎక్సర్సైజెస్ చాలా అవసరం. మన జీవన విధానంలో ఎక్సర్సైజెస్ అనేది ఒక 20% చాలా ఇంపార్టెంట్. సో ఓన్లీ ఆహార నియమాలు పాటిస్తే సరిపోదు, ఆహార నియమాలతో పాటుగా మనం ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. అట్లాగే ఓన్లీ ఆహార నియమాలు ఎక్సర్సైజ్ చేస్తాను, ఆహార నియమాలు పాటించడం కూడా సరిపోదు. సో రెండు కలగలిపి ఉండాలి. అంటే మన జీవన విధానంలో ఎక్సర్సైజ్ కొంత పార్టు అండ్ న్యూట్రిషన్, అంటే తీసుకునే ఆహారంలో మన బాడీకి ఎంత కావాలో అంత తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కరోనా టైంలో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎంత చేయాలి, అసలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్సర్సైజెస్ అనేది మినిమం ప్రతి మనిషి ఒక 1/2 hour ఎక్సర్సైజెస్ అనేది చాలా అవసరం. అది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అయినా పర్వాలేదు, ఎరోబిక్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేకపోతే వాకింగ్ వెళ్ళొచ్చు, లేకపోతే రన్నింగ్ చేయొచ్చు, లేకపోతే జిమ్ లో చిన్న చిన్న వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు, చిన్న చిన్న ఏదైనా కానీ ఒక 1/2 hour అయితే మినిమం కావాలి. ఇది ఎందుకు కావాలంటే మన బాడీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, సో ఇమ్యూనిటీ బాగుంటుంది. సో ఎప్పుడైతే శారీరక శ్రమ చేస్తుంటామో మంచిగా నిద్ర పడుతుంది. సో నిద్ర కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ అన్నమాట ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి. సో అట్లాగే మనం మంచిగా వాటర్ తీసుకోవడం, సో ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ వర్కౌట్ అంటే ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కూడా మనం సరైనటువంటి జాగ్రత్తలు కూడా పాటించాలి. మంచినీళ్ళు కరెక్ట్ గా సరిపడా తీసుకోవాలి, హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లాగే మనం ఇప్పుడు వర్కౌట్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడితే ఇప్పుడు న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడదాం. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో సాధారణంగా మన ఇండియాయే కాదు చాలా లాంటి దేశాల్లో ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో అది కూడా ఇండియా చాలా హై రేంజ్ లో ఉందన్నమాట డెఫిషియన్సీలో. సో అందుకనే ఇప్పుడు మనం ఏం చేయాలి ఎలా అంటే, ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. అంటే ప్రోటీన్ ఎంత కావాలి, మనం ఎలా తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ అనేది ప్రతి మనిషికి, 1 kg బరువు ఉన్న వ్యక్తికి 1 gram ప్రోటీన్ మినిమం రిక్వైర్మెంట్, మినిమం అనమాట. అంటే ఒక మనిషి 50 నుంచి 60 kg బరువు ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 60 గ్రాముల ప్రోటీన్ డైలీ మనం తీసుకునే ఆహారంలో ఉండాలి. అయితే ఈ 60 గ్రాములు ఒకేసారి తీసుకోవడం కుదరదు. సో దాన్ని 3 పూటలా డివైడ్ చేసుకోవాలి. పిండి పదార్థాలు వాటిల్లో చాలా ఇంపార్టెంట్, అలాగే కొవ్వులు ఇది కూడా ఇంపార్టెంట్. మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రోటీన్ అనమాట. సో అందుకే ప్రోటీన్ గురించి ముందు చెప్తాం. ఈ హెల్దీ ఫ్యాట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సాధారణంగా కార్బోహైడ్రేట్స్ అనేసరికి చాలా మంది ఏం చేస్తుంటారంటే పిండి పదార్థాలు అన్నారని అన్ని రకాలు పిండి పదార్థాలు అనుకుంటారు, కానీ బాడీకి పనికొచ్చే పిండి పదార్థాలు వేరేగా ఉంటాయండి. అవి ఏంటంటే అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నుంచి వచ్చేటువంటి పిండి పదార్థాలు చాలా ఇంపార్టెంట్, మనం అది మర్చిపోతున్నాము. సో అట్లాగే మనకి పిండి పదార్థాల్లో సెరీల్స్ అంటారు కదా, వాటి నుంచి వచ్చేది కూడా చాలా ఇంపార్టెంట్. హోల్ గ్రెయిన్స్ అంటారు కదా, దాటి నుంచి కూడా వచ్చేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే హెల్దీ ఫ్యాట్స్ అని అన్నాం. హెల్దీ ఫ్యాట్స్ అంటే ఏంటి? సో మన బాడీకి కొన్ని రకాల కొవ్వులు అవసరం. మన బాడీ సెల్, మన బాడీ మొత్తం కొన్ని 1000 కోట్ల కణాలతో నిర్మితమై ఉన్నది. సో ఈ కణాలని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని న్యూట్రియంట్స్ అవసరం. ఈ కణం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో డెఫినెట్ గా మనం ఎటువంటి వైరస్ అయినా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో అలాంటి వాటిలో ఈ ప్రోటీన్ వన్ ఆఫ్ ది పార్ట్ అయితే, ఈ హెల్దీ ఫ్యాట్స్ కూడా వన్ మోర్ పార్ట్ అనమాట. అంటే ఆ కణం యొక్క కమ్యూనికేషన్ గురించి కానీ, ఆ కణం కమ్యూనికేట్ అవ్వడానికి అయినా కానీ, సో చాలా చాలా ఇంపార్టెంట్ హెల్దీ ఫ్యాట్స్. ఈ హెల్దీ ఫ్యాట్స్ ఎందులో అంటే ω3 ఫ్యాటీ యాసిడ్స్ నుంచి దొరుకుతుంది అనమాట. ఎక్కువ శాతం ω6 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటున్నాం. ω6 అనేది పామ్ ఆయిల్,
సో ఇట్లాంటి ఆయిల్స్ అన్ని ఒమేగా 6 నుంచి వస్తూ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ లో ఎలా అంటే నాన్ వెజ్ టైప్ లో ఒకటి ఉంటుంది, వెజ్ టైప్ లో ఒకటి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ శాతం నాన్ వెజ్ నుంచి ఫిష్ లో ఎక్కువ దొరుకుతుందండి ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్. ఈ ఫిష్ అనేది ఎక్కువగా మనం రెగ్యులర్ డైట్ లో యాడ్ చేసుకోవాలి. సో కానీ డైలీ తీసుకోవడం కుదరదు కాబట్టి ఆల్టర్నేట్ 2 డేస్ లో మనం తీసుకోవచ్చు. అది కూడా మనకి అవిసి గింజలు ఉన్నాయి, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు అవి ఉన్నాయి. సో బాదంలో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇలా కొన్ని కొన్ని మనం ఎంచుకొని తీసుకుంటే కూడా మనకి బాగా సపోర్ట్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఈ మేజర్ గా ఈ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఈ హెల్దీ ఫ్యాట్సే కాకుండా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఈ చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మన సెల్ బాగుండాలన్నా, మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి వైటమిన్స్ లో మినరల్స్ లో అవి చాలా చిన్నవి అన్నమాట పార్ట్. ఈ ప్రోటీన్ అనేది పెద్ద పార్ట్, అంటే మన బాడీ మనం తీసుకుంటాం డైరెక్ట్ గా, కానీ వైటమిన్స్ అండ్ మినరల్స్ మన కంటికి కనిపించదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అన్నాం అనుకోండి, లేకపోతే విటమిన్ సి అన్నాం అనుకోండి, మనం చూపించగలమా? ఒక ఫ్రూట్ లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి. సో అవి ఏంటంటే ఎంత కావాలో చాలా మంది అవగాహన లేక మేము రోజు తింటున్నాం కదా, అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటున్నాం కదా అనుకుంటున్నారు, కానీ ఎంత పరిమాణంలో కావాలో ఒకసారి ఆలోచించండి. సో ఎంత తీసుకోవాలో ఒకసారి చూసుకోండి. సో సాధారణంగా ఈ ప్రోటీన్ అనేది 2 రకాలు ఉంటుందండి, నాన్ వెజ్ ప్రోటీన్ ఒకటి ఉంటుంది, వెజ్ ప్రోటీన్ ఒకటి ఉంటుంది. ఈ నాన్ వెజ్ ప్రోటీన్ అనేది కంప్లీట్ ప్రోటీన్ అంటారు. ఈ కంప్లీట్ అంటే ఎమినో యాసిడ్స్, అంటే అందులో ఉండేటువంటి ఎమినో యాసిడ్స్ పుష్కలంగా నాన్ వెజ్ ప్రోటీన్ లో దొరుకుతుంది, దానిలో ఎంచడానికి వీల్లేదు. కానీ వెజిటేరియన్ ప్రోటీన్ అనేది వచ్చేసరికి సో కొన్ని కొన్ని ఎమినో యాసిడ్స్ మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే కంప్లీట్ ప్రోటీన్ కాదు వెజిటేరియన్, అయితే మనకు ఒక పుష్కలంగా ఒక ఒక ఐటెం లో మాత్రం దొరుకుతుంది. అదేంటి అంటే సోయాబీన్ లో ఎక్కువ శాతం ఈ కంప్లీట్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది అనమాట. సో అందుకనే మనం తీసుకునే దాంట్లో కంపల్సరీగా నాన్ వెజ్ అనేది డైజెషన్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంటే తినచ్చు, తప్పు లేదు, మనం ఫిజికల్ యాక్టివిటీ చేయలేకపోతున్నాం, అంటే హాఫ్ అన్ అవర్ మించి మనం చేయలేకపోతున్నాం. నాన్ వెజ్ అనేది చాలా మంది అనుకుంటారు చెడ్డది అనుకుంటారు, అంటే తినేస్తే మనకి ఏమైపోద్దో ఏమో అనుకుంటారు. కొంతమంది నాన్ వెజ్ ఎక్కువ తినడం వలన అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోద్దను, లేకపోతే ఇంకోటేదో అను భయం ఉంటుంది. కానీ రియల్ గా చెప్పాల్సి వస్తే నాన్ వెజ్ ఇస్ బెస్ట్. కాకపోతే మనం ఫిజికల్ యాక్టివిటీ లేదు, మన శారీరక శ్రమ లేకపోవడం వల్లనే ఈ నాన్ వెజ్ అనేది ఒక్కసారి ఆలోచించాలి తీసుకోవచ్చా లేదా అనేది. సో అందుకే చెప్పి మనం నాన్ వెజ్ లోకి వచ్చేసరికి ఏంటంటే మటన్ తీసుకొచ్చేసరికి చాలా డైజెషన్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్ అవుతుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కి వచ్చేసరికి ఇంకొంచెం తగ్గుతుంది, అట్లాగే ఫిష్ కి వచ్చేసరికి ఇంకా కొంచెం తగ్గుతుంది. యాంటీబాడీస్ ప్రొటెక్ట్ చేయడానికి కూడా దానికి చాలా రకాలుగా దాని మీద ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అంటే వైరస్ ని చంపడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అలాగే కొన్ని కొన్ని కణాల యొక్క కమ్యూనికేషన్ కోసం కూడా చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది దాని మీద. సో అందుకనే మనం నాన్ వెజ్ ప్రోటీన్ కన్నా వెజ్ ప్రోటీన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వెజ్ ప్రోటీన్ లోకి వచ్చేసరికి కొన్ని ఉన్నాయండి, కాయగూరల్లో అసలు ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా అంటే మైన్యూట్ అనమాట. సో కాయగూరలోకి వచ్చేసరికి వైటమిన్స్ మినరల్స్ తో పాటుగా కార్బోహైడ్రేట్స్ మాత్రమే దొరుకుతాయి. సో సెరీల్స్, పప్పు ధాన్యాలు, దాని తర్వాత సో మిల్క్ అంటే డైరీ ప్రొడక్ట్స్, సో వాటిల్లో ప్రోటీన్ అనేది బాగా పుష్కలంగా దొరుకుతుంది. సో మనకి ఏంటంటే వెజ్ ప్రోటీన్ లోకి వచ్చేసరికి సోయాబీన్, సో పప్పు ధాన్యాల్లో మనం చూసుకోవాలి. అయితే కందిపప్పు అనేది చాలా తక్కువ స్కోర్ ఉన్న వాల్యూ అనమాట, అంటే మనం కందిపప్పును మనం రెగ్యులర్ గా తీసుకుంటాం కానీ కందిపప్పులో చాలా తక్కువ స్కోర్ ఉంటుంది కాబట్టి అది నాట్ ప్రిఫరబుల్ అనమాట. అంటే దాన్ని మంచి ప్రోటీన్ కింద మనం చూస్ చేసుకోలేము. సో డైరీ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, చీజు, బటరు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, సో అది ఏంటంటే కొంతమందికి బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో అట్లాగే మనకి వాల్నట్స్, సో ఏవైతే ఉన్నాయో దాంట్లో మంచిగా ఈ ఎమినో యాసిడ్స్ అన్ని దొరకడం అనేది, అంటే ఎక్కువ శాతం వాల్నట్స్ మీద కూడా అంటే ఈ డ్రై ఫ్రూట్స్ మీద కూడా మనం ఫోకస్ చేయొచ్చు అనమాట ప్రోటీన్ కోసం. సో మీరు ఏదైతే చెప్పారో వంకాయలు అలాంటివి ఏవైతే కాయగూరలు ఉన్నాయో దాంట్లో ప్రోటీన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం కేర్ తీసుకోకర్లేదు.